పులివెందుల నియోజకవర్గానికి సర్వేలు సమీకరణాలతో పనిలేదు. ఎందుకంటే ఇది సీఎం జగన్ సొంత నియోజకవర్గం కాబట్టి. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ 90,000 ఓట్ల భారీ మెజారిటీతో ఏవీ సతీష్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 1978 నుంచి వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. రెడ్డి, బలిజ ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఇది పూర్తిగా రెడ్డి డామినేషన్ నియోజకవర్గం. ఈసారి టీడీపీ నుంచి బీటెక్ రవి జగన్ను ఢీకొట్టబోతున్నారు. ఇక్కడ అభివృద్ధి బాగానే జరిగిందనేది స్థానికుల మాట. అసలిక్కడ అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు వేశారా, బిల్డింగులు కట్టారా అనే సమీకరణాలకు అస్సలు చోటులేదు. ఇక్కడ జగన్ మెజారిటీపై లెక్కలే తప్ప ఓటమి ఊసేలేదు. అయితే సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి అన్నకెదురు తిరగడంతో రాజకీయం కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. వివేకానందరెడ్డి హత్య, ఆ తర్వాతి పరిణామాలు, వైఎస్ కుటుంబంలో విభేదాల వంటివి చర్చనీయాంశం కానున్నాయి. ఈ అంశాలన్నీ జగన్ మెజారిటీపై ప్రభావం చూపినా గెలుపును మాత్రం అడ్డుకోలేవని విశ్లేషకులంటున్నారు. మైదుకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శెట్టిపల్లి రఘురామరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన పుట్టా సుధాకర్ యాదవ్పై 26,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ యాదవ, బలిజ, మైనార్టీ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత విషయానికొస్తే అభివృద్ధి లేదు, ఎమ్మెల్యే అనుచరుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ కూడా వైఎస్ కుటుంబమే వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతోంది. సుధాకర్ యాదవ్పై సానుభూతుంది, డబ్బులు ఖర్చు చేసే సామర్థ్యం కూడా ఆయనకుంది. ఈసారి జగన్ అనుచరుడు రాచమల్లు రవిప్రసాద్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇస్తారు అనే ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. డిఎల్ రవీంద్రారెడ్డి కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉండే అవకాశాలున్నాయి. రాజంపేట నియోజకవర్గం నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఆయన 35,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడిపై విజయం సాధించారు. ఇక్కడ బలి, క్షత్రియ, రెడ్డి, మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి ఇక్కడ సిట్టింగ్ ని మార్చిన వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. అభివృద్ధి లేకపోవడం, అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవ్వలేదనే అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. అలాగే వరదల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇప్పటికీ బాధితులు గుడిసెల్లోనే జీవిస్తున్నారు. సీఎం జగన్ వచ్చి స్వయంగా హామీ ఇచ్చినా కూడా ఇంతవరకు నెరవేరలేదు. ఇదే ఇక్కడ వైసీపీకి పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఇక్కడ కూడా క్యాడర్ బలం, వైఎస్ కుటుంబమే వైసీపీకి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. అటు జనసేన పార్టీ, టీడీపీ రెండింటిలోనూ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవటం టీడీపీకి మైనస్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడికి రాజ్యసభ ఇవ్వడం వైసీపీకి కాస్త ఎడ్జ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని యూజ్ చేసుకుని పనిచేస్తే టీడీపీకి గెలిచే అవకాశముంది. ఎంపీ అభ్యర్థిగా సుఖవాసి సుబ్రహ్మణ్యానికి ఇవ్వడం, పార్టీ పదవిని క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇక్కడ బలిజ, రాజులు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు. మిథున్ రెడ్డి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రైల్వే కోడూరు నుంచి కోరుముట్ల శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన దాదాపు 35,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పంతగాని నరసింహప్రసాద్పై, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన, బలిజ ఓటర్లు కూడా గెలుపోటములు డిసైడ్ చేస్తారు. అభివృద్ధి జరగకపోవడం, వైసీపీలోని ప్రధాన సామాజిక వర్గం ఆధిపత్యం ఇక్కడ మైనస్గా చెప్పుకోవచ్చు. పార్టీ పరంగా ఎమ్మెల్యే కోరుముట్లకు మాత్రం మంచి పేరుంది. సాఫ్ట్గా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. అందుకే ఆయన ఇక్కడ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇక్కడ సిట్టింగ్ను మార్చాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ టీడీపీ, జనసేన నేతలకు అస్సలు పట్టం లేదు. కడప జిల్లా మొత్తం ఇదే సీనుంది.
టీడీపీ అభ్యర్థి యాక్టివ్ గా ఉన్నారు. ఇష్యూస్ బాగా రేజ్ చేస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య సమన్వయం కుదిరి గట్టిగా కష్టపడితే మ్యాజిక్ చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. రాయచోటి విషయానికొస్తే ఇక్కడ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి రమేష్ రెడ్డిపై 32,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాలు ఇక్కడ కీలకం. ఇక్కడ సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తప్ప వైసీపీకి పెద్దగా మైనస్లు కనిపించడం లేదు. రాయచోటికి అన్నమయ్య జిల్లా కేంద్రం కావడం, మైనార్టీకి ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం వైసీపీకి కలిసొచ్చే అంశం. అంతేకాదు, సీఎంఓలో కీలకంగా ఉన్న ఐఏఎస్ ధనుంజయ రెడ్డి సొంత నియోజకవర్గమిదే. శ్రీకాంత్ రెడ్డి అన్ని విధాలుగా బలంగా ఉన్నారు. టీడీపీలో వర్గపోరు మైనస్ గా చెప్పవచ్చు. కొందరు పేరున్న నేతలంతా టీడీపీలో చేరడంతో రమేష్ రెడ్డి, ప్రసాద్ బాబు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ద్వారకానాథరెడ్డి మధ్య టిక్కెట్ ఫైట్ బాగా ఉంది. వీళ్లలో రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే పోటీ ఇవ్వగలుగుతారు అనే ప్రచారం ఉంది. ఎంతమంది నేతలున్నా ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి వైసీపీ బలంగా ఉండడంతో మరోసారి రాయచోటి అధికార పార్టీ ఖాతాలో చేరబోతుందనేది విశ్లేషకుల మాట. ఓవరాల్ గా కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈసారి వైసీపీ 5 సీట్లు పక్కగా గెలిచే అవకాశముంది. మిగిలిన 5 సీట్లలో పోటీ హోరాహోరీగా ఉండే ఛాన్స్ ఉంది. వీటిలోనూ ఎడ్జ్ వైసీపీకే కనిపిస్తోంది. మొత్తానికి కడప జిల్లాలో టీడీపీకి వైసీపీ కంటే వర్గపోరే పెద్ద శత్రువులా తయారైంది. చాలా నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బలమైన నేతలున్నా గెలుపు కోసం కష్టపడే తీరు మాత్రం కనిపించటం లేదు. జనసేనకు బలిజ ఓట్లు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో లీడర్లు లేరు. అంతేకాదు, ఇక్కడ జనసేన టీడీపీ మధ్య సమన్వయం సరిగా లేదు. జిల్లా మొత్తం అదే పరిస్థితి ఉంది. రెండు పార్టీల అధిష్టానాలు నేతల మధ్య సమన్వయం చేస్తే 2-3 స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అయినా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.